ఫస్ట్ మనం వీటికి ఏం కావాలి డికంపోజర్ తయారు చేయడానికి చూద్దామండి. మన ఓల్డ్ డికంపోజర్ లిక్విడ్ కావాలి 1 లీటర్ అండ్ 100 గ్రామ్స్ బెల్లము కావాలండి. ఇది కల్చర్డ్ డికంపోజర్, అంటే అంతకుముందు నేను తయారు చేసుకున్న డికంపోజర్లో మిగిలింది అనమాట. అది మనకు 1 లీటర్ అయితే కావాలి. ఇది లేకపోతే కనుక ఆన్లైన్లో 20 రూపీస్ డికంపోజర్ బాటిల్ తెప్పించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఖాళీగా ఫ్రెష్గా కడిగి పెట్టుకుని ఆరబెట్టుకున్న ఒక బకెట్ తీసుకున్నా. ఇది 20 లీటర్స్ ఆఫ్ బకెట్. దీంట్లో నిన్న 1 లీటర్ డికంపోజర్ వేస్తున్నానండి. ఈ డికంపోజర్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం యూజ్ చేసేసిన తర్వాత మిగిల్చుకున్న 1 లీటర్ బాటిల్ అన్నమాట. ఇలా మనం మిగిలింది 1 లీటర్ ఉంచుకుని మళ్ళీ తయారు చేసుకోవచ్చు. ఈ 1 లీటర్లో లైవ్ బ్యాక్టీరియా ఉంటుందండి, అందుకనే ఆ కలర్ అలా వచ్చిందనమాట. మనకి కల్చర్డ్ వాటర్ లాగా ఉంది చూడండి, ఫ్రెష్ వాటర్ లాగా అయితే లేదు. సో ఫస్టే మనము ఈ డికంపోజర్ లిక్విడ్, అంటే లిక్విడ్ డికంపోజర్ని వేసేస్తున్నామన్నమాట ఒక బకెట్లోకి. నెక్స్ట్ మనము బెల్లం తీసుకుందామండి. ఓకే, ఇప్పుడు నేను డికంపోజర్ యూజెస్ కూడా చెప్తూ మీకు చూపిస్తానండి. డికంపోజర్ మనకి నేలలో ఫర్టిలిటీని బాగా పెంచుతుందండి. మనం లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఇచ్చిన తర్వాత డికంపోజర్ ఇస్తే ఏం జరుగుతుందంటే, అంతకుముందు నేలలో ఉన్న డ్రై లీవ్స్ కావచ్చు, కంపోస్ట్ కావచ్చు, ఇది త్వరగా మాన్యూర్ అయ్యి మొక్కకి ఈజీగా న్యూట్రియంట్స్ వెళ్ళేలాగా మనకి హెల్ప్ చేస్తుందండి. ఇంకా లైవ్ బ్యాక్టీరియా ఎర్త్ వార్మ్స్కి వీటికి కూడా వాటి గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుందండి. ఈ డికంపోజర్ మనకి పెస్టిసైడ్గా కూడా యూజ్ అవుతుంది. పురుగులు అవి ఆశించకుండా కూడా మనం డికంపోజర్ని మొక్క మొత్తం స్ప్రే చేసుకోవచ్చు. ఇట్లా ఒక ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్లా కూడా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మనం కలపవలసింది బెల్లం. నేనేం చేశానంటే 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లంని 1/2 లీటర్ వాటర్లో కరగబెట్టేసుకున్నానండి. సో దట్ ఏమవుతుందంటే ఈజీగా మనకి మిక్స్ అయ్యేలాగా, లేకపోతే బెల్లం దాంట్లో బాగా కరిగించాలి. సో నేను బెల్లాన్ని ఫస్టే ఇలా కరిగించేసుకున్నాను. 1 లీటర్ డికంపోజర్ తీసుకున్నాం కాబట్టి 100 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి. దీనికి మళ్ళీ మనము 10 లీటర్స్ ఆఫ్ వాటర్, ఫ్రెష్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మన డికంపోజర్ లిక్విడ్ డికంపోజర్ తయారైపోతుందన్నమాట. సో మీకు చూడండి, బెల్లం కనిపించలేదు కాబట్టి బ్రౌన్ కలర్లో కూడా కనిపిస్తున్నాయి. సో ఇలా మనము 100 గ్రామ్స్ ఆఫ్ బెల్లాన్ని కొంచెం వాటర్లో కలుపుకుని ఆ వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా బెల్లం అయినా బాగా పొడి చేసేసుకుని వేసేసుకోవచ్చు అండి. బాగా స్టిర్ చేసుకుంటే కరిగిపోతుంది కదా. సో మనం ఇలా లిక్విడ్ డికంపోజర్ని తయారు చేసుకున్న లిక్విడ్ని 7 డేస్ కంపల్సరీగా స్టోర్ చేసుకోవాలండి, యూజ్ చేయకూడదు. 7 డేస్ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాగా కలపాలి. అండ్ 1 ప్రికాషన్ ఏంటంటే, దీన్ని ఎండలో పెట్టకూడదు, నీడలోనే పెట్టుకోవాలండి. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఎండకి బ్యాక్టీరియా ఏది కూడా అబౌట్ 20 డిగ్రీస్ 30 డిగ్రీస్ టెంపరేచర్ని తట్టుకోలేవండి. యూజ్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కాదు. హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అయితే ఎండలో ఉంటే చచ్చిపోతుంది, అది మనకు మంచి చేస్తుంది. ఈ బ్యాక్టీరియా మనకు అవసరం కాబట్టి ఇది చావకూడదు. అందుకని లైవ్గా ఉంచుకోవడానికి మనం దీన్ని కూల్ ప్లేస్లో, డ్రై ప్లేస్లో పెట్టుకోవాలి, అందుకని నీడలో పెట్టుకోవాలి. నేను బెల్లం యాడ్ చేసిన తర్వాత 10 లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ని యూజ్ చేస్తున్నానండి. ఈ వాటర్ని యూజ్ చేసేటప్పుడు కూడా బావి నీరు కానీ బోర్ వాటర్ కానీ, అంటే ఎర్త్లోంచి వచ్చేదైతే చాలా మంచిదన్నమాట. ఫిల్టర్ చేసినవి మినరల్ వాటర్ అది యూజ్ చేయొద్దండి, బ్యాక్టీరియాకి అంత మంచి గ్రోత్ అయితే ఉండదు. మనం అంతకుముందు డికంపోజర్ తీసుకున్నాము, దాంట్లో బెల్లం యాడ్ చేసాము, దాంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసాము. బెల్లం ఫీడ్ అండి, బ్యాక్టీరియా పెరగడానికి ఫుడ్ అన్నమాట, అందుకని బాగా హెల్ప్ చేస్తుంది పెరగడానికి. ఇట్లా మనం 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక వుడెన్ పోల్తో కలపాలండి బాగా, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మనం ఈ డికంపోజర్ని ఐరన్ దాంట్లో కలపొద్దు, మట్టి దాంట్లో కలుపుకోవచ్చు, ప్లాస్టిక్ దాంట్లో కలుపుకోవచ్చు, కానీ ఐరన్ది అయితే వద్దండి.
స్టీల్ బిందెలు అలాంటి వాటిలో కలపొద్దు. ఒకవేళ మీరు అమెజాన్లో తెచ్చుకునేటట్టయితే ఒకేసారి కలుపుకోవాలంటే 200 లీటర్స్లో కలిపేసుకోండి, సరిపోతుంది. దాన్ని మనము మొక్కలకి స్ప్రే చేసుకున్న తర్వాత మిగులుతుంది కదా 1 లీటర్ మిగిల్చుకుని మళ్ళీ కలుపుకోండి. ఇట్లా మనము యూస్ చేసుకుంటూనే ఉండొచ్చు ఒక సైకిల్ లాగా కంటిన్యూస్గా. ఎవ్రీ టైం మనం ఆ బాటిల్ని కొనవలసిన అవసరం అయితే ఉండదు. సో ఇలా మనము డికంపోజర్ని అయితే తయారు చేసుకున్నాక అవి బాగా కలిసేలాగా మనం చూడాలండి. ఎట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో మనం 3 కలిపేసాం కదా, లిక్విడ్ డికంపోజర్ అండ్ బెల్లం అండ్ ఫ్రెష్ వాటర్. ఇవి కలిపేసిన తర్వాత మనం ఒకసారి దీన్ని ఉడెన్ పోల్తో తిప్పుకుందామండి. ఉడెన్ పోల్తో తిప్పుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఏ కెమికల్ రియాక్షన్ లేకుండా బ్యాక్టీరియా మొత్తం స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఓవరాల్గా లిక్విడ్ అంతా కూడా మనకి స్ప్రెడ్ అవుతుందన్నమాట. అందుకని మ్యాక్సిమం ఉడెన్ పోల్నే మీరు ప్రిఫర్ చేయండి, చెక్క ముక్క ఏదైనా సరే మీకు అవైలబిలిటీలో ఉన్నది. నేనైతే ఇక్కడ మాపుది ఉంటుంది కదా ఆ కర్ర పాత్ర తీసుకుని ఆ పైన ప్లాస్టిక్ కవర్ తీసేసి ఆ ఉడెన్ పోల్తో తిప్పుతున్నానండి. సో ఇలా మనము మార్నింగ్ ఈవినింగ్ కూడానండి 7 డేస్ మనం ఇలా తిప్పాలి. 7 డేస్ తిప్పిన తర్వాత యూస్ చేయొచ్చు. సో ఇలా మనం ఇట్లా తిప్పేసుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక నీడ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనకి డికంపోజర్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో నేను ఏం చేస్తానో ఈరోజు చూపిస్తానండి. ఇది సీడ్ ట్రే అండి. ఈ సీడ్ ట్రే మనకి 20 రూపీస్లో అవైలబిలిటీలో ఉంది ఏ నర్సరీలో కూడాను. దీంట్లో మనము కోకో పిట్ ఫిల్ చేసుకుని ఏ సీడ్స్ వేసుకున్నా కూడా మంచిగా వస్తాయండి. సో అలా నేను చెర్రీ టొమాటో సీడ్స్ చాలా రోజులనుగా వేశాను, దాదాపు 2 మంత్స్ అయింది. దాని తర్వాత మస్క్ మిలన్ వేశాను, అవి వచ్చినాయి కానీ ఇవి ఇప్పుడిప్పుడు వస్తున్నాయండి చెర్రీ టొమాటోస్. సో పడేయకుండా మనం ఉంచుకుంటే సీడ్స్ కొంచెం టైం అయినా గ్రో అవ్వచ్చు, మనం వెయిట్ చేయాలనుకుంటా. సో ఇవి నేను ఇప్పుడు గ్రో బ్యాగ్స్లో పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇవి సీడ్ ట్రే కొంచెం పెద్దవైపోయినాయి, మట్టి సరిపోదు కాబట్టి బలము గ్రో బ్యాగ్స్లో పెట్టుకుంటే ఇంకొంచెం లెంత్ అవుతాయి అన్నమాట. ఒక 7 ఇంచెస్ 8 ఇంచెస్ ప్లాంట్ అయిన తర్వాత అప్పుడు నేను నేల మీదకి ట్రాన్స్ప్లాంట్ చేసేస్తానన్నమాట. గ్రో బ్యాగ్స్లో నేను తీసుకున్న పోటింగ్ మిక్స్ ఏంటి అంటే ఒక 50% సాయిల్ 50% వర్మీ కంపోస్ట్ అంతేనండి. కొంచెం కోకోపిట్ పైన పెట్టానన్నమాట అంతే. సో ఇలా అయితే మనకి గ్రో బ్యాగ్స్లో పెరుగుతాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. సో వి షల్ మీట్ నెక్స్ట్ వీక్.